పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా ఐదారేళ్ల పాపల్లారా అన్నాడు శ్రీశ్రీ చిన్నపిల్లల గురించి. కానీ చిన్నపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, వాళ్ళ మీద జరుగుతున్న సెక్షువల్ అబ్యూస్ చూస్తుంటే మాత్రం కడుపు తరుక్కుపోతుంది. ఇండియాలో లేటెస్ట్ ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 155 మినిట్స్కి, అంటే దాదాపు 2.5 గంటలకి ఒక చైల్డ్ రేప్కి గురి అవుతున్నారు. ఇది కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చిల్డ్రన్ మీద జరుగుతున్న సెక్షువల్ అబ్యూస్, అంటే ఇళ్లల్లో కానివ్వండి లేకపోతే ఆన్లైన్ సెక్షువల్ అబ్యూస్ కానివ్వండి, సబ్స్టాన్షియల్గా పెరిగిపోయింది. దీనికి ఎవిడెన్స్ ఏంటి? న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆన్లైన్లో చిల్డ్రన్ యొక్క పాన్ ఇమేజెస్ అండ్ పాన్ వీడియోస్ కన్సంప్షన్ భయంకరంగా పెరిగిందట. ఆల్మోస్ట్ ఇప్పుడు 4.5 కోట్ల ఆన్లైన్ ఇమేజెస్ అండ్ వీడియోస్ ఉన్నాయి, పిల్లల్ని పార్నోగ్రఫిక్ మెటీరియల్ లాగా చూపించేవి. సో సిట్యువేషన్ ఎంత అలామింగ్గా ఉంది అన్నది ఈ స్టాటిస్టిక్సే మనకి ఎంఫసైజ్ చేస్తున్నాయి. పిల్లల మీద సెక్స్ క్రైమ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్లో పిల్లలకి సంబంధించి సెక్షువల్ కంటెంట్ ఎంత అవైలబుల్గా ఉంది అని ఒక గూగుల్ చేస్తే దాని గురించి న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఒక ఎలాబరేట్ ఇంటరాక్టివ్ రిపోర్ట్ చేశారు. సో పిల్లల మీద సెక్షువల్ కంటెంట్, అంటే వాళ్ళ ఫోటోలు కానివ్వండి, పిల్లలకు సంబంధించిన సెక్షువల్ వీడియోస్ కానీ ఎంత విచ్చలవిడిగా అవైలబుల్గా ఉన్నాయి అని చూపించే ప్రయత్నమే ఈ డెమాన్స్ట్రేషన్. సో 1998లో దాదాపు 3000 రిపోర్ట్స్ ఉన్నాయి చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ ఇమేజరీ గురించి. ఒక 1 డికేడ్, అంటే 10 సంవత్సరాల తర్వాత దాదాపు 100,000 అదే సెక్షువల్ అబ్యూజ్ ఇమేజెస్. అదే 2014కి వచ్చేసరికి 1 మిలియన్, అంటే 10 లక్షలు దాటాయి. లాస్ట్ ఇయర్ 18.4 మిలియన్కి రీచ్ అయింది అదే నెంబర్ జస్ట్ 1 ఇయర్ ఎగో. ఈ ఇయర్ చూసారా, 45 మిలియన్ ఇమేజెస్ ఆఫ్ చిల్డ్రన్, వాళ్ళ ఇమేజెస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి ఇంటర్నెట్లో ఇంత క్వాంటిటీలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ఈ చిన్న డాట్ నుంచి మొదలయ్యి పిల్లలకి సంబంధించిన ఇమేజెస్ కానివ్వండి, పిల్లలకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి ఇంటర్నెట్లో ఎంత విచ్చలవిడిగా దొరుకుతున్నాయి అన్నది మనకి ఈ ఇంటరాక్టివ్ యూనో విజువల్లే మనకి డెమాన్స్ట్రేట్ చేస్తుంది. మరి ప్రాబ్లం ఇంత సీరియస్గా ఉన్నప్పుడు మనం ఒక రాక్షసుని చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? మన చుట్టూ ఇలాంటి తెలియని రేపిస్ అండ్ సాడిస్ ఎంతమంది ఉన్నారు? అలాంటి రేపిస్ అండ్ సాడిస్ నుంచి మన చిల్డ్రన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వల్ల FYI విత్ స్వాతిలో. ఇలాంటి రేపిస్ల పట్ల సాడిస్ల పట్ల మనందరికీ కోపం ఉంటుంది, సహజమే. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కూడా ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి అన్నారు. పాక్సో చట్టం ప్రకారం చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉండాలి అని ఎంఫసైజ్ చేశారు. మనందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, ఫైన్. బట్ నిజంగా మన చుట్టూ ఉన్న పిల్లల మీద జరిగే సెక్షువల్ అబ్యూస్ని మనం గుర్తించగలుగుతున్నామా? లేదు. ఎందుకంటే ఒక రేపిస్ట్ ఆర్ ఒక సాడిస్ట్ అనేవాడు మన కళ్ళకు కనిపించరు. వాళ్ళు మనందరిలో ఒకళ్ళలాగానే మన చుట్టూనే చాలా దగ్గరగానే తిరుగుతూ ఉంటారు. దీనికి ఒక స్టాటిస్టిక్కే ఎవిడెన్స్. దాదాపు 95% ఇలా పిల్లల్ని సెక్షువల్గా అబ్యూస్ చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళే, ఫ్యామిలీలో మెంబర్సే, నేబర్సే అయి ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ అందులో అట్లీస్ట్ 30% ఫెలో చిల్డ్రనే అవుతారు. సో ఒక 6 ఏళ్ల పాప మీద ఒక 10 ఏళ్ల బాబు మిస్బిహేవ్ చేయొచ్చు, ఒక 10 ఏళ్ల చైల్డ్ మీద ఒక 12 ఏళ్ల అమ్మాయి మిస్బిహేవ్ చేయొచ్చు. ఈ సెక్షువల్ అబ్యూస్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానివ్వండి, నేబర్స్ నుంచి కానివ్వండి, లేకపోతే ఫెలో చిల్డ్రన్ నుంచి కానీ ఆల్మోస్ట్ 95% జరుగుతుందని ఎన్సీఆర్బి చెప్తోంది. మరి ఇలాంటి వాటిని మనం ఎలా అరికడతాం? అందరినీ ఉరి తీసుకుంటూ వెళ్ళిపోతామా? అందరినీ చంపేస్తూ వెళ్ళిపోతామా? లేదు. రేప్ కల్చర్ ఆర్ ఒక అమ్మాయిని ఆర్ ఒక చిన్న పిల్లాడిని మనం రేప్ చేయొచ్చు ఆర్ వాళ్ళ మీద సెక్షువల్గా అబ్యూస్ చేయొచ్చు అనే ఒక కల్చర్ మన సొసైటీలో చాలా డీప్ రూటెడ్గా ఉంది. నేను చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మనం సినిమాలో కొన్ని డైలాగ్స్ చాలా క్యాజువల్గా వింటుంటాం. ఎవరైనా అమ్మాయి బాగా పాష్గా రెడీ అయ్యి నడుచుకుంటూ వెళ్తుంది, అరే దీన్ని రేప్ చేస్తే కానీ దీనికి బుద్ధి కాదు. చాలా క్యాజువల్గా రేప్ అన్నది ఒక అమ్మాయికి బుద్ధి నేర్పడానికి వాడే ఒక సాధనంలాగా పోర్ట్రే చేస్తాం. సిమిలర్లీ, అరే వీడు మగాడ్రా బాబు, ఆమెను అసలు ఏమైనా చేసి లొంగ తీసుకోగలుగుతున్నాడు. సో మగతనం అనేది, అంటే మాస్కులినిటీ అనేది ఒక అమ్మాయిని కంట్రోల్ చేయడంలో ఉంటుంది అని కూడా మన కల్చర్లో చాలా క్యాజువల్గా నార్మలైజ్ చేసేస్తున్నాం. దీన్నే స్టడీస్ రేప్ కల్చర్ అంటాయి. మనం అందరం రేప్ జరిగినప్పుడు, అంటే ఒక క్రూరమైన యాక్ట్ జరిగి ఒకళ్ళు చనిపోయినప్పుడే రియాక్ట్ అవుతాం. కానీ మన చుట్టూ ఎవ్రీడే జరిగే రేప్ కల్చర్ని మాత్రం మనం కండెమ్ చేయట్లేదు. ఇంట్లో భార్యల్ని కొట్టడం కానివ్వండి, పిల్లల మీద చాలా రెక్లెస్గా ర్యాష్గా బిహేవ్ చేయడం కానివ్వండి,
మనం చూసే సినిమాల్లో ఆడవాళ్ళని తక్కువగా చూపించడం కానివ్వండి, వాళ్ళని వల్గర్గా సెక్షువల్ ఆబ్జెక్ట్స్ లాగా చూపించడం కానివ్వండి, ఇప్పుడు ఎస్పెషల్లీ పాన్ కానివ్వండి, పాన్ని నార్మలైజ్ చేయటం కానివ్వండి, వీటిని వేటిని మనం అడ్డుకోం, వీటన్నిటికీ ఓకే. కానీ రేప్ జరిగినప్పుడు మాత్రం ఆ రేపిస్ట్ని చంపేయాలి అంటాం. నిజంగా ఇది ప్రాబ్లం సాల్వ్ చేస్తుందా? చేయదు. సో ఒక రేపిస్ట్ని, ఒక పొటెన్షియల్ రేపిస్ట్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలాంటి రేపిస్ట్ నుంచి మన కిడ్స్ని ఎట్లా కాపాడుకోవాలి? దీనిలోకి వెళ్ళే ముందర కొన్ని స్టాటిస్టిక్స్ అని చెప్పి ప్రాబ్లం యొక్క సివియారిటీని మళ్ళీ ఎంఫసైజ్ చేస్తాను. 2017 నుంచి 2019 దాకా పాక్సో కేసులు, అంటే పిల్లల మీద జరిగిన లైంగిక దాడులకు సంబంధించిన కేసులు 45% పెరిగాయి. దాదాపు ఇప్పుడు ఇండియాలో రోజుకి 109 మంది పిల్లలు సెక్షువల్ అబ్యూస్కి గురవుతున్నారు. అంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో వాళ్ళని టచ్ చేయటం కానివ్వండి, వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని కొన్ని ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయించుకోవడం కానివ్వండి, ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని అలా మిస్బిహేవ్ చేస్తూనే ఉన్నారు. దాదాపు రోజుకి 109 కేసులు రేప్ ఆర్ రేప్ కన్నా ఒక ఫామ్ లెస్ సెక్షువల్ అబ్యూస్ జరుగుతూనే ఉంటుంది. అంతకన్నా ముఖ్యం, ఇంటర్పోల్ వాళ్ళు ఇండియాలో ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో 24 లక్షల ఆన్లైన్ సెక్షువల్ అబ్యూస్ కేసులు రిజిస్టర్ అయ్యాయి కేవలం 3 ఏళ్లలో. ఆన్లైన్ సెక్షువల్ అబ్యూస్ అంటే ఇప్పుడు మనందరం, మన పిల్లలు ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో లాక్డౌన్లో అందరికీ మొబైల్ ఫోన్ యాక్సెస్ వచ్చింది. వీళ్ళు బ్రౌజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక పాన్ సైట్కి వెళ్తారు. ఆ పాన్ సైట్స్లో పిల్లలకి తెలియకుండా వాళ్ళ కెమెరాస్ని యాక్సెస్ చేస్తున్నారు కొంతమంది. దాదాపు 50% కేసుల్లో పిల్లలకి తెలియకుండానే వాళ్ళ ఫోటోలు వీడియోలు అవతల సైడ్ వాళ్ళు కెమెరా ఎనేబుల్ చేసి తీస్తున్నారట. పిల్లలు ఏమైపోతారు? వాళ్ళు భయపడిపోతారు ఇమ్మీడియట్గా. ఓకే, అవతల వాళ్ళు బెదిరించడం స్టార్ట్ చేస్తారు. బెదిరించాక వీళ్ళు కొన్ని ఇష్టం లేని సెక్షువల్ బిహేవియర్స్ చేస్తూ ఉంటారు. అలాగా ఆన్లైన్ సెక్షువల్ అబ్యూస్ స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ సెక్షువల్ అబ్యూస్ అండ్ ఆఫ్లైన్ సెక్షువల్ అబ్యూస్, ఈ రెండింటినీ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? ఫస్ట్, ఆఫ్లైన్ సెక్షువల్ అబ్యూస్ అంటే మీ నైబర్స్, మీ ఇంట్లో చుట్టాలు, లేకపోతే ఫెలో పిల్లలు, వీళ్ళ నుంచి మీ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించండి. ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం నో అని చెప్పి గట్టిగా చెప్పమనండి. నిన్నగాక మొన్న మనం ఒక కేసు చూసాం, ఒక పాపతో అక్కడ మిస్బిహేవ్ చేయకపోతే తను గట్టిగా అరిచింది, దానివల్ల నైబర్స్ అలర్ట్ అయ్యారు. అలా అరవడం నేర్పించండి, నో అని ఫర్మ్గా చెప్పడం నేర్పించండి. మన ఇళ్లలో జనరల్గా ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే నువ్వు వెళ్ళవేంటే అని చెప్పి మనం పిల్లల్ని అంటాం. కానీ ఎవరైనా పిల్లలు నేను వాళ్ళతో కంఫర్టబుల్గా లేను అని చెప్పారు అంటే వాళ్ళ మాటని రెస్పెక్ట్ చేయండి. సో వాళ్ళు ఫర్మ్గా నో చెప్పటం, వాళ్ళకి ఇష్టం లేని చోట్ల వాళ్ళని ఫోర్స్గా పంపించకపోవటం అండ్ వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం, ఎక్కడ ఎవరు టచ్ చేయకూడదు అని నేర్పించడం లాంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లెసన్స్ పిల్లలకి నేర్పించండి. నౌ ఆన్లైన్, ఇప్పుడు పిల్లలు ఆన్లైన్ ఇంటర్నెట్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కరి చేతులకి మొబైల్ డివైజెస్ వచ్చాయి కాబట్టి ఈ ఆన్లైన్ స్పేస్లో పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? వాళ్ళకి పాన్ ఏంటో చెప్పండి. డెన్మార్క్లో ఒక కేస్ స్టడీ చేశారు. డెన్మార్క్లో క్లాస్ రూమ్స్లో పాన్ గురించి చెప్తారట. ఎందుకు పాన్ గురించి? మనం అసలు పాన్ ఇప్పుడు తప్పించగలమా? ప్రపంచంలో ఎంత బ్యాన్ పెట్టినా పాన్ నుంచి తప్పించుకునే అవకాశం మాత్రం లేదు. సో క్లాస్ రూమ్స్లోనే వాళ్ళు పాన్ గురించి డిస్కస్ చేయటం వల్ల అది ఒక అన్హెల్దీ సెక్స్, గుడ్ సెక్స్ అనేది ఇలా ఉండదు, అన్హెల్దీ సెక్స్ అనేదే పాన్ అని చెప్పి పిల్లలకి పాన్ పట్ల ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేయటం వల్ల డెన్మార్క్లో ఒక చేంజ్ని తీసుకురాగలుగుతున్నారు. సో పాన్ అనేది ఏంటి, దాని పట్ల వాళ్ళ క్యూరియాసిటీ ఉండొచ్చు, పిల్లలకి ఆ క్యూరియాసిటీని కట్ చేయండి. అది ఇంటర్నెట్లో ఉంటుంది, దాన్ని మనం ఇలా హ్యాండిల్ చేయాలి. ఒకవేళ నువ్వు పొరపాటున దానిలోకి వెళ్తే ఎవరికి నీ ఫొటోస్ షేర్ చేయొద్దు, వేటికి పర్మిషన్స్ ఇవ్వద్దు అని చెప్పి పిల్లలకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే తప్పించుకోలేని ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంటెంట్ రెస్ట్రిక్షన్స్. ఇవి పెడుతూనే ఉంటున్నారు పేరెంట్స్, ఎస్పెషల్లీ కొన్ని వెబ్సైట్స్కి వెళ్లకుండా ఉండటానికి. అయినా పిల్లలు ఇప్పుడు దే ఆర్ టెక్నాలజికలీ వెరీ అడ్వాన్స్డ్, దే మే ఓపెన్. సో వాళ్ళ సర్చ్ హిస్టరీ ఏంటో చెక్ చేస్తూ ఉండండి. అండ్ ముఖ్యంగా ఇది చాలామంది సైకాలజిస్ట్ రిపీటెడ్గా చెప్పేది, పిల్లల్లో ఏమన్నా ఒక పెద్ద చేంజ్ జరుగుతూ ఉంటే వాళ్ళ లైఫ్లో అది వాళ్ళ బిహేవియర్లో కనిపిస్తుందట. అంటే ఎవరైనా వాళ్ళని ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేసినా, లేకపోతే ఆన్లైన్లో వాళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, పిల్లలు బయట బిహేవియర్లో అది రిఫ్లెక్ట్ అవుతుందట. వాళ్ళు ఒక రూమ్లో సైలెంట్గా కూర్చోవటం, ఎవరితో మాట్లాడకపోవటం, డల్గా ఉండటం, ఇలాంటి కొన్ని సిగ్నల్స్ ఇస్తారు పేరెంట్స్కి. సో ఇలాంటి ఎర్లీ సిగ్నల్స్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ని డిటెక్ట్ చేయండి. ఆ డిటెక్ట్ చేసిన తర్వాత దాన్ని పరిష్కరించండి. అన్నిటికన్నా ముఖ్యం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక హెల్దీ కమ్యూనికేషన్ బిట్వీన్ అ పేరెంట్ అండ్ చైల్డ్. ఇవన్నీ మనం అనుకున్న ఈ పిరమిడ్లో చిన్న చిన్న ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ని ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి.
ఇలాంటి అబ్సీన్ ఈవెంట్స్ అండ్ ఏవైతే అందరినీ బాధ కలిగించే ఈవెంట్స్ ఉంటాయో వాటిని ఆపే ప్రయత్నాలు ప్రభుత్వాలే ఎక్కువ చేయగలవు. బట్ అలాంటి ఈవెంట్స్ రిపీట్ అవ్వకుండా ఉండటానికి మాత్రం డెఫినెట్గా మనందరం పార్టిసిపేట్ చేయగలుగుతాం. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్.